ఇటీవల తూర్పు గోదావరి జిల్లా బిక్కువలు గోలింగేశ్వర స్వామి దేవస్థానంలో చోరీకి గురైన నంది విగ్రహంపై దర్యాప్తు చేపట్టామని డీఎస్పీ బాలచందర్ రెడ్డి తెలిపారు. దేవాలయ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించామని, దీనికి సంబంధించి ఆలయంలోని సీసీటీవీ ఫోటోస్ ఆధారంగా పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి నిజనిజాలు తెలియజేస్తామని డీఎస్పీ అన్నారు. రామచంద్రపురం సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈరోజు అంటే 9 ఆగస్టు 2021వ తారీఖున బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలో గల శ్రీ గోలింగేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన ఆర్కియాలజీ ఉద్యోగి శ్రీ ఎన్ఎంఎన్ బుజ్జబాబు ఒక రిపోర్ట్ ఇచ్చినారు. ఈ రిపోర్ట్ సారాంశం ఏంటంటే, బిక్కవోలు గుడి ఆవరణలో ఒక చిన్న నంది బొమ్మ మిస్ అయింది అని. ఆ నంది బొమ్మ సుమారుగా 1.5 అడుగు పొడవు, 1 అడుగు ఎత్తు ఉండి ఎర్ర రాతి మట్టితో చేయడం జరిగింది. మేము 7వ తారీఖు అంటే 7వ తారీఖు ఆగస్టు వరకు మేము దీన్ని చూసాము గుడి ఆవరణలో ఉన్నట్టు. కానీ 8వ తారీఖు ఇది కనపరాలేదు. కాబట్టి 8వ తారీఖు మొత్తం నిన్న సాయంత్రం వరకు వాళ్ళు వెతుక్కొని ఈరోజు పొద్దున వచ్చేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, ఇలా ఒక బొమ్మ మిస్ అయింది అనేసి. దాని మీద ఒక కేసు కట్టడం జరిగింది బిక్కవోలు పోలీస్ స్టేషన్లో అండర్ క్రైమ్ నెంబర్ 188/2021 అండర్ సెక్షన్ 380 IPC. అంటే ఇంకా ఇది ఎలా మిస్ అయిందో మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి దొంగతనంగా భావించి 380 సెక్షన్ కింద కేసు నమోదం చేయడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఉండే దేవాలయంలో కానీ దేవాలయం చుట్టుపక్కల ఉండే సీసీ ఫుటేజ్లు ఇవన్నీ వెరిఫై చేయాల్సి ఉంది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఈ బొమ్మ అంటే ఈ బొమ్మ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎప్పుడు గుడిలో పెట్టారనే దానికి ఈ గుడి వాళ్ళ దగ్గర కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ రికార్డ్స్లో కానీ ఎటువంటి క్లారిటీ లేదు. ఇన్వెస్టిగేషన్లో ఈ మొత్తం వివరాలు సేకరించి అతి త్వరలో ఒకవేళ ఇది దొంగతనం జరిగి ఉంటే ఆ దొంగను పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ట్రై చేస్తుంది. థ్యాంక్ యూ.